మన సంఘాన్ని అందరూ మన అందరి సంఘానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారండి. మొట్టమొదటిగా మన లండన్ దొరగారిని తమ శ్రీమతైన మరి ఆవిడ పేరు నాకు తెలియదు వాళ్ళిద్దరిని ఆహ్వానించబడుతుంది అండి. ఫస్ట్ ఇప్పుడే తెలిసిందండి అమ్మిరాజమ్మ అంట పేరు. అయితే వాళ్ళిద్దరిని మేము ఆహ్వానిస్తున్నాం మన యొక్క క్రిస్మస్ వేడుక కోసం. వాళ్ళందరూ ప్లీజ్ కమ్ టు ద డయస్. మీరందరూ బాగున్నారా? బాగున్నారా? బాగున్నా బాగున్నారా? ఏంటి తెగ నవ్వేస్తున్నారా? ఏ మేము మనిషిలా లేమా అని అడుగుతున్నారు. హ్యాపీ క్రిస్మస్ చెప్పమన్నారు గట్టిగా. ఏంటి గట్టిగా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి చెప్పండి. ఒకసారి మన లండన్ దగ్గర గారికి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఒకసారి లండన్ దగ్గర గారు మనతో మాట్లాడతారంట, మీరు మాట్లాడండి. అందరూ బాగున్నారా? నేను ఇంకా ముందుగా రావాల్సిందే ఇక్కడికి, కానీ నా ఫ్లైట్ లేట్ అయింది. అదిగో నేను హై స్కూల్ గ్రౌండ్ లో దిగుదామనుకున్నాను, కానీ స్మెల్ చూసి బయలుదేరలేదు వేసాను. కానీ అక్కడి నుంచి బయటికి రావాలంటే నాకు అస్సలు రావాలనిపించలేదు. అందుకనే మేడం గారు నేను అక్కడ కాసేపు కూర్చొని ఇలా బయటకు వచ్చాను. కాకర సూర్యం కూడా దొడ్లో కలిసాను.
చాలా చక్కగా ఆహ్వానించింది నన్ను. కానీ మీ యొక్క క్రిస్మస్ చూడడానికి నేను ప్రతి సంవత్సరం వద్దాం అనుకుంటున్నాను. కానీ ఏంటంటే ఫ్లైట్ ఉంది కదా మాకు సొంతదే, దానికి గాలి ఉండట్లేదు. అందుకనే కష్టపడి మా మిస్సెస్ నేను కష్టపడి చెరుకో పక్క ఊది ఆ ఫ్లైట్ వేసుకొచ్చాం. ఇదిగో మీరందరూ ఒకసారి నా కోసం గట్టిగా చప్పట్లు కొట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే నేను మీ యొక్క క్రిస్మస్ చూసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, ఆనందంతో ఉన్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. అది చక్కటి మాట చెప్పాడు, మీకు ఏమైనా అర్థమైందా? నాకు అర్థం లేదు. అది అంటే చక్కగా చేసుకున్నారు మీ క్రిస్మస్ అని చెప్తున్నారు. మేడం గారు కూడా ఒకసారి మాట్లాడతారు, అంటే మేడం గారు జంగల్ దానిలో ఉన్నారు అని అనకండి. మందులను మనిషిలాగా ఉందని అనకండి, అలాగే ఉంటది మేడం. చెప్పు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ల్యాప్టాప్ అలా పియ్య ఇచ్చుకున్నాడు వెనకాల గుర్తులు సెత్తం. ఎన్ని మిచ్చి మేకలు తినాలని అడుగుతున్నారు. మేడం గారిని పిలుస్తున్నారు. ఆ ల్యాప్టాప్ లో చాలా టెస్టులు మనకు తెచ్చారంట. అయితే మీరు చూసి ఆనందించడానికి తప్ప వేసుకోవడానికి పనిచేయమని చెప్తున్నారు. ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉందంట. ఆ ల్యాప్టాప్ లో మీరు అందరిని ఆయన చూస్తారంట. మీరు ఒకసారి అందరు స్మైల్ ఇవ్వండి గట్టిగా. చక్కగా మాట్లాడుతున్నారు. ఇంకా కొన్ని నాలు ఎక్కడే ఉంటే మన తెలుగు వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే మన వాసన భరించలేరు కూడా. మేడం గారు ఒకసారి మాట్లాడవలసిందిగా ప్రజలు కోరుతున్నారండి. ఇది మొన్న కోయి భాష నేర్చుకున్నారు మేడం గారు కొత్తగా. మిమ్మల్ని పలకరిస్తున్నారు చక్కగా. అందరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. నాని వచ్చింది చూడండి, మాట్లాడుతున్నారు మేడం గారు. చూడండి అలా పియ్య ఏమన్నాడు. మేడం గారు ఎంత మంచి బట్టలు వేసుకున్నారు, వీళ్ళందరూ ఏంటి సంతల బట్టలు వేసుకున్నారు అన్నాడు. ఈసారి క్రిస్మస్ పండుగ నాడు సంతల బట్టలు వేసుకుంటారా? చూడండి ఇద్దరు ఎలా చక్కగా ఉన్నారా. ఇడి చూడు బాగుంది అన్నాడు వేరంగా. అస్సలు మరకలేదు. చూడండి ఈసారి చక్కగా మీ అందరి కోసం ఒక పాట డ్యాన్స్ వేస్తానని కూడా చెప్తున్నారు. ల్యాప్టాప్ లో చూస్తా డ్యాన్స్ చేస్తారంట. మీరే పాట పెట్టండి, నేను ఇంక ఎలాగ డబ్బు కొట్టలేను అన్నాడు. నన్ను ఏదో మూల గుచ్చి పెట్టండి అన్నాడు. బయలుదేరి కూర్చోబెట్టేద్దాం.
అక్కడైతే స్మెల్ బాగుంది, మేడ గారికి మోతలేసి మూడు మీద ఆ స్మెల్ బాగుందని ఏం చేయాలంటే మన తాతపుడు బ్రహ్మం గారు గెస్ట్ హౌస్ దొడ్డు పక్కన తీసుకున్నారండి. అయితే చక్క పాట పాడండి, డ్యాన్స్ వేస్తారు. మేడం గారు పాట పాడరా, మేడం గారు దీంతో స్టెప్పింగ్ చేస్తారు నిన్ను. చూడండి ఇప్పుడు డ్యాన్స్ చేస్తాం, చూడండి మీరు అందరూ చూసి మమ్మల్ని చక్కగా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అని చెప్తున్నారు. చూడండి మేము డ్యాన్స్ చేసింది చూసి మీరు ఆనందించండి, మీరు డ్యాన్స్ చేసే టైంకి మేము ఎలాగా రాలేకపోయాం అని చెప్తున్నారు. చూడండి మా మిస్సెస్ తో కలిసి మరి డ్యాన్స్ చేస్తానంటున్నారు. చూడండి చక్కగా చేస్తాం, మీరు కూడా ఈ డ్యాన్స్ నేర్చుకొని వచ్చే సంవత్సరం క్రిస్మస్ ఏమంటారు అందరూ బాగుంటారు అని చెప్తున్నారు. చూడండి చక్కగా డ్యాన్స్ చేశారు కదా, అయితే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి, చాలా గట్టిగా. ఎల్లు వస్తారంటే అండి, ఫ్లైట్ మళ్ళీ అక్కడ పెట్టారు కదా ఎక్కాలే, అందరూ ఎల్లు వస్తారంట. మీ అందరికీ బాయ్ చెప్పమని చెప్తున్నారు, క్షేమంగా వెళ్ళి రమ్మని చెప్పండి. రైట్ అప్